రంగస్థలం సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి బాక్సాఫీస్ రికార్డులపై రామ్ చరణ్ కన్నేశాడు. ఈ సినిమాకి రివ్యూలు పాజిటివ్ గా రావడంతో కలెక్షన్ల మూత మోగుతుంది. రంగస్థలం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుండటంతో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా కలెక్షన్లను అధిగమిస్తుందా అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే వసూలు అదుర్స్ అనే చెప్పాలి. 8 నుంచి 14 కోట్ల మధ్య వరకు రాబట్టవచ్చని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక యుఎస్ విషయానికి వస్తే 160 లొకేషన్లలో రంగస్థలం సినిమాని ప్రదర్శించినట్లు సమాచారం. దీని ద్వారా దాదాపు 6 లక్షల డాలర్లు అంటే 4 కోట్లు వసూలు చేసినట్లు టాక్. అక్కడ ప్రీమియర్ కలెక్షన్స్ పరంగా అత్యధిక వసూలు రాబట్టిన 5వ చిత్రం రంగస్థలం. 2 స్థానాల్లో బాహుబలి అయితే తర్వాత అజ్ఞాతవాసి, ఖైదీ నంబర్ 150, తర్వాతి ప్లేస్లో చిట్టిబాబు, స్పైడర్, శ్రీమంతుడు నిలిచాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగానే రాబట్టినట్టు తెలుస్తుంది. కృష్ణా జిల్లాలో 1.36 కోట్లు, సీడెడ్లో 3.70 కోట్లు రాబట్టింది. ఇదే స్పీడ్ వీకెండ్ కూడా కంటిన్యూ అయితే బయ్యర్లు సేఫ్ జోన్లో వెళ్లడం ఖాయమని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా హిట్ కావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.